बेहद परम महाशांति, बेहद के बेहद परम परम महान आत्मलकु, जागृतमैन दिव्य आत्मलकु, विशेषमैन पुरुषार्थम चेस्तुन्न श्रेष्ठ आत्मलकु, बेहद परम परम आत्मलकु, आत्मिक परिवारमुनकु, आत्मिक सोदरी सोदरुलकु, बापूजी दशरथ भाय पटेल तेलुगु चैनलकु स्वागतम। ఈ రోజు మనం 444 లైవ్ ఎపిసోడ్ లో బాపూజీ చెప్పిన జ్ఞానం యొక్క ఆధారంతో అనంతుభాయ్ చేస్తున్నటువంటి స్పెషల్ టాపిక్ తోటి ఈరోజు సమాధి గురించిన విషయాలు మహర్షి పతాంజలి యోగ దర్శనంలో చెప్పినవి, అంగదుని యొక్క మహిమ, రాముని యొక్క స్థానాన్ని ఎంత ఉన్నతంగా చేశారో అనేటువంటి విషయంను మనము ఈరోజు తెలుసుకుందాము. సమాధి కోసం ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో, మహర్షి పతాంజలి దీని గురించి ఏమి చెప్పారు అంటే, లక్ష్యం యొక్క చింతన ఎవరైతే చేస్తారో వాళ్ళే లక్ష్యం మాత్రంగా సాధకులుగా ఉండిపోతూ ఉంటారు. ధ్యానం మాత్రంతో చిత్తమును తన నిజస్వరూపంలోకి శూన్యం చేసుకోగలుగుతారు. చిత్తం యొక్క స్వరూపము అంటే మనసు ఎప్పుడు లక్ష్యం వైపే ఉండాలి, ఈ యొక్క స్టేజ్నే సమాధి అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క సమాధి స్థితిలో పరమాత్మని యొక్క స్మృతి, ఆయన యొక్క నామంలో నిమగ్నమైపోతూ ఉంటారు. దీని తర్వాత ఆత్మ చైతన్యంగా సాక్షాత్ ఆ రూపంలో స్థిరమవుతూ ఉంటుంది. అందుకని మహర్షులు ఎవరైతే మరి దీని గురించి చెప్పారో, ఈ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో, వారందరూ కూడా స్వయం ఏదైతే సిద్ధిని పొందారో దాని ద్వారా వాళ్ళు ముక్తిని పరంపదాన్ని పొందినట్లు చెప్తూ ఉంటారు. దీనికోసం ఏదైతే విధిని తయారు చేసుకున్నారో ఆ విధి సదా సదా అలాగే ఉండాలి. సహజంగానే దాని లోపల ఇక జంజాటకము అనేది ఉండదు, కల్తీ అనేది ఉండదు. ఏదైతే తన దివ్య స్వరూపం యొక్క స్మృతిలో వాళ్ళు ఉంటూ ఉంటారు, పరమాత్మని యొక్క స్మృతిలో వాళ్ళు ఉంటూ ఉంటారు, ఆ స్థితి వాళ్ళకు చిత్రణ అయిపోతూ ఉంటుంది. సమాధి అంటే, సమాధి అంటే సహజమైనటువంటిది, స్వయం సిద్ధి స్వరూపంని పొందేది. ఇది అనాదిగా ఏకీరస స్థితిలో ఉండేది. కణకణంలో పరమాత్మ యొక్క ఎనర్జీ శక్తి వ్యాప్తమై ఉంది అని తెలుసుకొని పరమతత్వం పరమాత్మని యొక్క తోడును అనుభవం ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళు సమస్తాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఈ స్థితిలో సర్వోపరిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ ముందు ఈ ప్రపంచం మొత్తం తుచ్చల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క సమాధిని మీరు పొందాలి. ఎలా ఈ యొక్క జీవితంలో ఉంటూనే పొందగలరో అనేది గురు పరంపర ద్వారా లభిస్తూ ఉంటుంది. హృదయంలో పరమాత్మని యొక్క ప్రేరణ లభిస్తూ ఉంటేనే సమాధిని సాధించగలుగుతూ ఉంటూ ఉంటారు. ప్రత్యేకంగా సాధకులకి ఈ యొక్క జీవితంలో ఆ ప్రేరణ అనేది లభిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క విషయం అంగదుడి యొక్క విషయం రామాయణంలో, అంగదుడనే వానరుడు పరమాత్మని యొక్క రామచరిత్ర మానసులో రాయబడినటువంటి విషయము ఇక్కడ మనం తెలుసుకుందాము. అంగదుడు భగవంతుడి యొక్క రాముడి యొక్క దూతలాగా నిశాచరుల సభకి వెళ్ళాడు, అలాగే రావణాసుడి యొక్క లంకకి, లంకలోని సభలోకి వెళ్ళాడు. ఆ సభలో అతికాయ, అకంపన్, సురరిప్, దుర్ముక్,
మేఘనాథ్, కుంభకర్ణం లాంటి భయంకరమైన నిశాచరుల యొక్క మండలిలో అంగదుడు ఒంటరిగా ఉన్నాడు. ఫస్ట్ అంగదుడు శాంతిపూర్వకంగా రావణాసుడికి భగవంతుని యొక్క మహిమను చెప్తూ మాటి మాటికి ఆయన తపస్వి అంటూ సంబోధించి చెప్తూనే ఉన్నాడు. ఇంకా రావణాసుడు భగవాన్ రాముణ్ణి ఆయన తపస్వి నా లాయక్ అనర్హుడు, తన యొక్క భార్యనే తను రక్షించుకోలేకపోయాడు అంటూ అవమానిస్తసాగాడు. వాడు అయోగ్యుడు కనుకనే రాముణ్ణి ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారు. తన ఒక్క స్త్రీని రక్షించుకోలేని వాడు ఏమి యుద్ధం చేసి మమ్మల్ని జయిస్తాడు అంటూ ఇంకా వాపోయసాగాడు. ఇంకా చూసి చూసి నిలబడినటువంటి అంగదుడికి ఇంకా సహనం చచ్చిపోయింది. ఎందుకంటే ఏ భక్తుడైతే పరమాత్మ యందు అనన్యమైన ప్రేమ శ్రద్ధ విశ్వాసం ఉంటుందో వారిని అవమానపరచడం గ్లాని చేస్తుంటే సహించలేరు. ఇంకా రావణాసుడు ఇంకా పతనం అవ్వటానికి, నువ్వు నా మిత్రుడైన వాలి యొక్క పుత్రుడివి, నువ్వు చాలా బలశాలి అయినటువంటి వాలి పుత్రుడివి, అంటే నాకు కూడా పుత్రుడు లాంటి వాడివే, నువ్వు నా పక్షానికి వచ్చేసినట్లయితే నేను నీ యొక్క రాజ్యాన్ని నీకు మరలా ఇప్పిస్తాను అంటూ చెప్తూ, రాముడైతే పూర్తిగా అయోగ్యుడు, ఒక సాధారణమైన మనిషి. రావణాసుడు ఒక భగవాన్ యొక్క మనిషిని రాముణ్ణి ఒక సాధారణమైన మనిషి అనగానే ఆ భక్తుడు సహించలేకపోయాడు. ఫస్టే రావణాసుడు యొక్క తప్పుడు వ్యవహారం, అవగుణాలు ఏమీ తెలియకుండా ఏమీ లేదు. రాముణ్ణి మనిషి అనటంతో అప్పుడు వెంటనే అంగదుడు తన మనసులోని భావనను చెప్పటం చేశాడు. హే మూర్ఖ్, పరమ కిరాతక రావణాసుడా, రాముడు సాధారణమైన మనిషే, కానీ గంగ లాంటి పవిత్రమైన వాడు, శక్తిశాలి. ఇకపోతే ధనుర్ధరుడు యుద్ధం చేస్తాడు అని అంటున్నావా? విను, వైకుంఠం ఏం ఖాళీగా ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి నీ స్థానాన్ని సంపాదించుకోవటానికి నువ్వు ఏదైతే భగవంతుణ్ణి గ్లాని చేస్తూ ఉన్నావో దాని తగ్గ ఫలితాన్ని అనుభవిస్తావు అంటూ ఆ సభలో ఇక వాదోపవాదాలు చేయటం బిగించేశాడు. ఎప్పుడైతే ఇంకా భగవంతుడైన రాముడి యొక్క సందేశం తనకు లభించటంతో ప్రభు ప్రతాపాన్ని ఇంకా అంగదుడు చెప్పడం ప్రారంభించాడు. ఏదైతే మూర్ఖ రావణ అంటూ సంబోధిస్తూ, నీవు నా కాలి గోటిని కూడా కదిలించలేవు, రాముడి యొక్క సందేశ వాహకుడైన నేను చిన్న శక్తిశాలి ఉన్నటువంటి వానరుణ్ణే నువ్వు ఏమి కదిలించలేవు, నీవు నా పాదాలను కాలుని కదిలించితే నువ్వు గొప్పవాడివి అన్నట్టు నేను తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను, సీతతో ఓడిపోయాము అని చెప్తాము, నీకు సేవకుడుగా అవుతాను అని అనేశాడు. అసలు రాముడి యొక్క సేవకుడుగా వచ్చి స్వామి యొక్క ధర్మ పత్నిని ఫణంగా పెట్టాడు. ఇక్కడ చూడండి, అంటే భగవంతుడి పైన ఎంత విశ్వాసమో శ్రద్ధ, తన బలం కంటే కూడా పరమాత్మని యొక్క శక్తి అపారమని ప్రభు యొక్క లీలను ప్రత్యక్షం చేయటానికి ఈ యొక్క మరి మాట అనేసేసాడు. హృదయంలో ప్రభు యొక్క ప్రతాపం అనే కొన్ని సందేశం లభించింది, అందుకే ఇంత మాట అనగలిగాడు. ఇంకా రావణాసుడు సభలో అంగదుడు మరి పాదం గట్టిగా భూమి మీద అణిచిపెట్టాడు, గట్టిగా భూమిపైన. ఇంకా ఎవరైతే మరి పెద్ద పెద్ద యోధులు అనేవాళ్ళు ఉన్నారో
వాళ్ళందరూ వచ్చి ఆయన కాలుని కదిలించాలని ప్రయత్నం చేశారు. ఒక వేలును కూడా కదిలించలేకపోయారు. వాళ్ళ శక్తి మొత్తాన్ని కూడా ఆ పాదం మీద ప్రయోగించారు. అసఫలైపోయారు. వెళ్ళి సైలెన్స్గా కూర్చున్నారు. ఇక మేఘనాథుడు అంటే చాలా గొప్ప శూరవీరుడు. కోటాను కోట్ల యోధుల్ని ఒక్కసారిగా పడేయగలడు. ఆ మేఘనాథుడు కూడా వచ్చి ఆ అంగదుడు వానరుడు యొక్క కాలు పట్టుకున్నాడు. దాన్ని కూడా ఆయన లేపలేకపోయాడు. వేలును కూడా ఇక నేను వానరుని ఇస్తిరేస్తాను, వెళ్ళి వీడు రాముడు యొక్క స్థానంలో పడిపోతాడు, లంకకు అవతల పడిపోతాడని వీరప్రగాల్భాలు పలికినటువంటి మేఘనాథుడు కూడా ఎంత బలశాలి అయినా ఏమీ చేయలేకపోయాడు. ఇంకా ఒక ఏంటంటే ఒక ఇసుక రేణువును కూడా కదిలించలేకపోయారు, ఒక ఏలును కూడా కదిలించలేకపోయారు. ఇంకా రావణాసుడు యొక్క యోధులు మహావీరులు అందరు ఎంతో పెద్ద బలశాలు, వాళ్ళందరూ కూడా విఫలమైపోయారు. ఆయన కాలు పట్టుకున్నారు, ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. సాధారణమైన ఒక కోతి యొక్క కాలునే మీరు కదిలించలేకపోయారు, ఇంకా రాముణ్ణి మీరేం చేయగలరు అంటూ చెప్పసాగాడు అంగదుడు. అంటే సాధకుడు అంతఃకరణ చరిత్ర ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆయన అనురాగ పూర్వకమైనటువంటి ప్రేమతోటి శక్తితోటి ఆ మాట అనగలిగాడు. అంటే ఇక్కడ ప్రభు పైన ఉన్నటువంటి భక్తి శ్రద్ధ సంకల్పమే ఆయన హృదయంలో రాముని నుండి ప్రేరణ కలిగించింది. ప్రేరణ వచ్చింది అనటంతో ఈ పనికి పొనుక్కున్నాడు. ఒక్క శ్రేష్టమైన గొప్ప సంకల్పాన్ని ప్రదర్శింపజేశాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ యందు ప్రేమ ఉంటే మీ ఎదురుగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు స్థిరంగా ఉండగలుగుతారు. అదే పరమాత్మ యందు ప్రేమ లేకపోతే మనసు విచలితం అయిపోతుంది, ఎదురుగా ఉన్న ఈశ్వరుని కూడా చూడలేరు. తమ ఇష్ట దేవతను ప్రతి ఒక్క స్థానంలో కణకణంలో ఎవరైతే చూడగలుగుతారో వారికి ఎవరిపైన మోహం అనేది ఉండదు, అసలు మనసు ఎవరి మీదకి పోదు. పరమాత్మ పైన ప్రేమ ఉంటే రాగద్వేషాలు కతమైపోతాయి. మనం ఎవరిని చూడాలి, దేన్ని పట్టుకోవాలి అనేది మన లక్ష్యంగా ఉండాలి. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవటమే కాదు, లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే సహజంగానే సమాధిలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. ధ్యానం అంతా పరమాత్మ పైన ఉంటే చాలు, సమాధిలోకి వెళ్ళటం పెద్ద కష్టమేమీ లేదు. ఇక్కడ మనం బాపునే చూడాలి, దాదాజీనే చూడాలి, బాపూజీనే చూడాలి. ఇంక ఎవరిపైన ఇక రాగము ద్వేషము అనేది ఉండదు. సహజంగానే తమ దివ్య స్వరూపాన్ని స్మృతి చేయటమే తేలికవుతుంది, అదే సమాధి అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, మన యొక్క క్రియేటర్ ఎవరు మనకు తెలిసిపోయింది. మరి ఇప్పుడు మీరు యోగం చేస్తూ ఉన్నారు. మీరు ఏమి యోగం చేస్తున్నారో మీ ఇంటి ప్రక్కన వాళ్ళకు కూడా తెలియదు. మీ మైండ్లో ఏమి నడుస్తుందో ఎవరికీ తెలియదు. మీరు చెప్తేనే వారికి తెలుస్తుంది, లేకపోతే ఎవరికీ తెలియదు. ఇదే యోగ యొక్క సహజమైన స్థితి, ఇదే పరమ సత్యం. ఈ భూమిపైన అవతరించిన దివ్య పురుషులు ఎంతోమంది వారు చేసినటువంటి శ్రేష్ట కర్మలు స్మృతి చిహ్నంగా ఈనాడు కూడా ఉండిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్, రామేశ్వరంలో రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇలాగ ఇవన్నీ కూడా తీర్థస్థానాలుగా అయిపోయినాయి. ఇంకా సతీదేవి దక్ష ప్రజాపతి యజ్ఞంలో ఆహుతి అయిపోయిన తర్వాత ఆ పార్థివ శరీరాన్ని తీసుకొని శివుడు మరి విలయతాండవం చేస్తూ ఉన్నాడు. దుఃఖంతో బాధతోటి లోకాలన్నీ విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇక శివుణ్ణి ఆ శోక సముద్రం నుండి బయటకు తీయటం కోసం విష్ణు తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని 18 భాగాలుగా చేశారు. ఎక్కడెక్కడైతే సతీదేవి యొక్క అంగములు అంటే శరీరంలోని భాగాలు పడ్డాయో అవన్నీ శక్తి పీఠాలుగా నిలిచిపోయినాయి.
అందుకనే అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. ఇంకా 64 కూడా శక్తి పీఠాలు అని చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ అంబాజీ, వైష్ణవిదేవి, కామాక్షి ఇలాగా. ఇక్కడ మనము పురుషార్థం చేస్తూ ఉన్నాము. పరమాత్మని యొక్క స్మృతి హృదయంలో లేకపోతే మీ మనసు ఇంకా ఆయన మీద లగ్నం అనేది కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా మీకు పరమాత్మ యందు ఫిర్యాదులే ఉంటూ ఉంటాయి. ఎందుకని? మనసు మీకు కుదరటం లేదు. ఏ యుక్తితోటి మనసు లగ్నం అవుతూ ఉందో ఆ యొక్క యుక్తిని మీరు ఇంకా పొందలేదు. అందుకే మనసు లగ్నం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇంతకు ఆ యుక్తి ఏంటి? పరమాత్మ యందు మనసు లగ్నమయ్యే యుక్తి ఏంటి అంటే, ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు రఘుపతి బిను అనురాగ్. అంటే ఇక్కడ పరమాత్మ యందు మనసు లగ్నం కావటం, ఎన్ని కోట్ల జపాలు చేసినా, తపస్సు చేసినా, యోగం చేసినా వైరాగ్యం లేనిదే స్మృతి నిలవదు, యోగ్యత అనేది మీ దగ్గర కూడా రానే రాదు. ఈ రాముణ్ణి మనసులో పెట్టుకోకపోతే, మనోభిరాముణ్ణి మనసులో పెట్టుకోతే మనసు ఇంకా పరిపరి విధాల పోక ఏం చేస్తూ ఉంటుంది? రాగము అంటే ఆసక్తి, అనురాగము అంటే ఇష్ట దేవతల పైన అనురూపమైనటువంటి తగులుపాటు, పరమాత్మ యందు తగులుపాటు. అన్నిటికంటే మహత్వమైనది ఇదే. కాబట్టి ఇష్ట దేవతల యొక్క అనురాగాన్ని ఎవరైతే పొందుతూ ఉంటారో వారి మనసు లోపల ప్రేమ ప్రవాహం ఉంటూ ఉంటుంది. ఇదే అంగదుడు లోపల మనసు లోపల ఉన్నది. అనురాగపూర్వకమైన హృదయంతో పరమాత్మని స్మృతి చేస్తూ ఆయన చరణాలను మనసులో నిలుపుకుంటూ ఉన్నప్పుడు స్థిరమైనటువంటి ఆ యొక్క అంగదుని యొక్క పాదం, కామరూపి మేఘనాథుడు, క్రోధరూపి కుంభకర్ణుడు, మోహమనే రావణాసురుడు, ఇలాగా కోటాను కోట్ల కామ వాసనలు, విషయ వాసనలు ప్రవృత్తిగా కలిగినటువంటి వాళ్ళు కూడా కదిలించలేకపోయారు. అంటే హృదయంలో ఎప్పుడైతే పరమాత్మని యొక్క మన చరణను చిత్తంలో పెట్టుకుంటూ ఉంటారు, ఆ హృదయం లోపల పరమాత్మని యొక్క ముద్ర పడిపోతూ ఉంటుంది. అది మీకు దర్పణంలాగా మీ ముఖాన్ని ప్రస్ఫుటంగా పరమాత్మ యందు ప్రీతి ఎంత ఉంది, ప్రేమ, శ్రద్ధ, విశ్వాసం ఎంత ఉందో అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా గురువుల్ని కానీ, ఇష్టదేవతల్ని కానీ, భగవంతుడు కానీ స్మృతిలో మనసులో పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. కానీ మరి మానవులు ఏం చేస్తూ ఉంటారు? అనేక రకాల విషయ వాసనలు మనసులో పెట్టుకుంటూ ఉంటారు. మనసు అప్పుడు దుష్టకర్మల వైపే వెళ్తూ ఉంటుంది, బుద్ధి వెళ్తుంది, కర్మేంద్రియాలు వెళ్తూ ఉంటాయి, అదే విధంగా చేస్తూ ఉంటారు. ఇక లక్ష కోట్లు వేల వేల టైంలో సంకల్పాలు నడుస్తూనే ఉంటూ ఉంటాయి. అందుకనే మనసు అనేది నిలవదు. ఇక్కడ మనకు చెప్పబడుతుంది భక్తి మార్గంలో ఎగ్జాంపుల్ అయినా సరే, మనము వీటిని భక్తికి ఫలితంగా జ్ఞానంలో మనము పొందాము, పరమాత్మ తప్ప ఇంకేమీ కనిపించదు మనకు. అందుకనే బీహదు ఆత్మలు ఇక్కడ ఏ క్వాలిటీ చెందినటువంటి వారు దానికి తగ్గట్టు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. అప్పుడే పరమానందాన్ని పొందటం జరుగుతుంది, నిరంతర యోగిగా కూడా అవుతూ ఉంటారు. ఇక్కడ ముఖ్యము ఇదే, యోగమే నిరంతర యోగిగా, కర్మయోగిగా కావాలి. జ్ఞాన మార్గంలో అందరూ కూడా నడిచేటువంటి శక్తి అనేది అందరికీ ఉండదు. జ్ఞాన మార్గం అంటే ఆషామాషి కాదు, దీన్ని అనుసరించాలి అంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు. భక్తులు ఏదో పూజ, పునస్కారం, పఠనం వింటూ ఉంటూ ఉంటారు, అవి చేస్తూ ఉంటారు అనుకోండి. మనం జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ నాటకంలాగా మనకు అనిపిస్తూ ఉంటాయి. మనం కూడా చేశాము,
భక్తికి ఫలితంగా జ్ఞానం లభించినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఆనందాన్ని మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ జన్మలో మనం భక్తి చేయకపోయినా పూర్వజన్మలో మీ యొక్క భక్తి అనేది పూర్తయింది, ఆ జ్ఞానం మీకు లభించింది. భక్తికి ఫలితంగా జ్ఞానం అని వైరాగ్యము వస్తుంది. జ్ఞానంతో ఆత్మలో కూడా పరివర్తన వస్తుంది. జ్ఞానం కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సినటువంటి ప్రాసెస్. అప్పుడే చరమ దశకు పరమానంద స్థితిని పొందగలుగుతూ ఉంటుంది ఆత్మ. చూడండి, భక్తులు కూడా తీర్థయాత్రలు ఎందుకు చేస్తూ ఉంటారు? అక్కడ ఉండేటువంటి వాయుమండలం చక్కగా ఉంటుంది, దానికి ప్రభావితం అవుతూ ఉంటారు. దానివల్లనే ఆ స్థానం యొక్క విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈనాడు కూడా చూడండి, కాశీ, బద్రీనాథ్, కేదారీనాథ్కి వెళ్ళినటువంటి సైంటిస్టులు అక్కడ ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ, ఆధ్యాత్మిక శక్తి చాలా చాలా గొప్పది అని ప్రయోగాత్మకంగా నిరూపిస్తూనే ఉన్నారు. మనం ఇంట్లో కూర్చుంటే ఆ వాయుమండలం యొక్క ప్రభావం రాదు కదా, అందుకని ఆ స్థానానికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. మన గ్రామంలోనూ ఆ పవర్ ఉండదు, ఇంట్లోనూ లభించదు. అందుకనే కేవలం అక్కడ భగవంతుని యొక్క స్మృతే ఉంటుంది. ఎక్కడ తీర్థయాత్ర చేసేటప్పుడు ఇంట్లో వాడని వీధిలో వాడని అందరినీ జ్ఞాపకం చేయం కదా, అందుకనే అక్కడ ఆ తరంగాలు ఉంటూ ఉంటాయి, శాంతి ఆనందం కలుగుతూ ఉంటుంది. అక్కడ వెళితే ఆ రసానుభూతిలో మునిగిపోతూ ఉంటారు. కాబట్టి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మంచిదే. అది కూడా సత్సంగత్యం చేస్తూ ఉంటే దాని యొక్క విలువ తెలుస్తుంది. పరమాత్మ గురించి, తీర్థస్థానాల గురించి, మరి ఏదైతే స్థల పురాణాలు, నేల పురాణాలు ఉన్నాయో వాటి మహత్యాన్ని కూడా గురువు ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ బేహద్ జ్ఞానులు అనుకోండి, ధ్యానులు అనుకోండి, వారికి వారి దగ్గర ఉన్నటువంటి వాతావరణం బేహద్దుగా అనుభూతి అవుతున్న కారణం వల్ల ఎక్కడా కూడా వారికి అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ భూమి పైన ఇవన్నీ కూడా ఉండటం చాలా విశేషమైనది. అందరూ జ్ఞానాన్ని వినలేరు కదా, మరి భక్తి యొక్క సంస్కారం ఉన్నవాళ్ళు ఆ మార్గంలో వాళ్ళు ముక్తి పొందాలి కదా, అందుకే ఇవి ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ భూమి పైన ఏమి చెయ్యాలో అనేది సూక్ష్మ జగత్తు వాసులు నిర్ణయిస్తూ ఉంటారు. భవిష్యవాణిలో కూడా చాలామంది కొన్ని తప్పుగా రుజువు చేయటం కారణం కూడా ఈ సూక్ష్మ జగత్తు ఆత్మలే. ఈ సూక్ష్మ జగత్తు ఆత్మలు స్థూల జగత్తును పూర్తిగా కంట్రోలింగ్ చేసుకొని అప్రియమైన సంఘటనలు జరుగుతానికి వాళ్ళు సంకల్పాలు చేస్తూ ఉంటారు. ఒక ఆయన నేనే కల్కి అవతారమంటూ చెప్పుకుంటూ ఇప్పుడు వాళ్ళు జైల్లో మగ్గుతూ ఉన్నారు. ఇవన్నీ సూక్ష్మ జగత్తు వాళ్ళు కూడా కొంత చేయిస్తూ ఉన్నారు. కానీ మనం మాత్రం ఈ భూమి మీద ఎటువంటి ప్రమాదాలు, అప్రియ సంఘటనలు జరగకూడదని శ్రేష్ఠ సంకల్పాలు, శుభ భావన పెట్టుకుందాం, శుభ సంకల్పాలు చేద్దాం. ఈ సంవత్సరం మంచిగా వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, అందరికీ ఆహారం అందాలి, సుఖశాంతులతోటి తులతూగుతూ ఉండాలి అని మన సంకల్పం చేద్దాం. అయితే ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా మానవుల నిమిత్తం మాత్రమే. సామాన్య మానవులకు ఏ శక్తి ఉండదు గరడి చేసి చూపించటానికి. అయితే అలా అని అన్నీ వదిలేసి కూర్చోవడమూ కాదు, మనం చేయాల్సినటువంటి కర్మలు చేస్తూనే ఉండాలి. మనం పాజిటివ్ వాయుమండలాన్ని తయారు చేయాల్సిందే. పరంశాంతి వైబ్రేషన్స్ వాయుమండలంలో వ్యాపింప చేద్దాము. ఈ భూమి మీద కోటాను కోట్ల ఆత్మలు ఉన్నారు. పాపులేషన్ పెరిగిన కారణం వల్ల వర్షాలు తగ్గినాయి, కరెక్టే, అందుకనే వాతావరణ కాలుష్యం ఉంది. అయితే ప్రతి ఒక్క మానవుడు కూడా సత్సంకల్పం చేయండి, అప్పుడే మరి మిమ్మల్ని సత్పురుషులుగా అని చెప్పుకుంటూ ఉంటారు. సాధారణ మానవుల్లాగా విషయ వికారాల చింతన చేస్తూ ఉంటే మీ గురించి మీరే శుభం ఆలోచించని వారు జగత్తు గురించి ఏం ఆలోచిస్తారు? విశ్వం గురించి శుభం ఆలోచించాలి అంటే మీ హృదయ పరివర్తన అనేది కావాలి. అప్పుడే మీరు మహాత్ములుగా కాగలుగుతారు, మహాత్మ నుండి పరమాత్మగా కాగలుగుతారు. ఈ విధంగా ఎవరైతే సంకల్పం చేస్తూ ఉంటారో తప్పకుండా
వారు విశ్వ కళ్యాణం గురించి ఆలోచిస్తారు. తమ కోసం తాము జీవించే వాళ్ళు జంతువు లాంటి వాళ్ళు, విశ్వం కోసం ఆలోచించే వాళ్ళే పరమాత్మ సమానము అని అన్నారు కదా గీతలో. ప్రతి ఒక్క మానవుడి లోపల కూడా దివ్యశక్తులు ఉన్నాయి, వాటిని మేల్కొల్పాలి కదా, అప్పుడే బేహద్ కార్యక్రమాలు, మహాన్ కార్యక్రమాలు చేయగలుగుతారు. కానీ మాయ ఏం చేసింది, అందరినీ కూడా మాయ ప్రపంచంలో ఇరికించింది. అయినా కూడా మనము బేహద్ జ్ఞానంతో బేహద్ కార్యక్రమము అనేది చెయ్యాలి, పరం శాంతి పరం సుఖంను అందరికీ అందించాలి. అయితే ప్రపంచం మొత్తంలో కూడా పరం సుఖం పరం శాంతి అందాలి. ఈ సూక్ష్మ జగత్తు వాళ్ళు ఏ విపత్తును తెచ్చినా మీరు ధైర్యాన్ని కోల్పోరాదు. ఇదే మనందరికీ కూడా ఒక ఛాలెంజ్ లాంటిది. ఎంతోమంది భవిష్యవాణీల గురించి చెప్తూ ఉన్నారు, భవిష్యత్తులో అలా జరుగుతుంది, రాబోయేది ఇలా ఉంటుంది, భూమి మీద ఎలా ఉంటుందని. ఇంకా కొంతమంది అయితే ఈ భూమి మీద 33 కోట్ల దేవతలు మాత్రమే మిగులుతారు అని చెప్తూ ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ కూడా అసురులందరూ వీడు చనిపోవాల్సిందే అని చెప్తూ ఉన్నారు. ఇంకొక ఆయన అంటూ ఉన్నాడు, ఈ కరోనా విష్ణుమూర్తి యొక్క స్వదర్శన చక్రం, దీని నుండి వచ్చేటువంటి రేసెస్కి ఏ రాక్షసులు లాంటి ఆత్మలు కూడా రక్షించబడలేరు అని కొందరు అంటూ ఉంటారు. కర్మ సిద్ధాంతం అనుసారంగా చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు కదా. అయితే ఎంతవరకు అంటారు, జప్తక్ జీనాహై తప్తక్ కర్మ కర్ణాయి హై, జీవించినంతకాలం కూడా కర్మ చేయాల్సిందే అని చెప్తే, ఇక్కడ సజీవంగా శరీరంతో జీవించినంతకాలమే కాదు, చనిపోయిన తర్వాత కూడా మీరు చేసిన కర్మల అనుసారంగా భూత ప్రేతాలుగా అయితే అక్కడ కర్మ చేయాల్సిందే. వాళ్ళు కూడా పురుషార్థం చేస్తూనే ఉన్నారు, వారు కూడా మంచి చెడు కర్మలు చేస్తూనే ఉన్నారు కదా. అసలు భూమి పైన ఉన్న మానవుల కంటే లెక్కలేనంతమంది ఆత్మలు సూక్ష్మ జగత్తులో అనేక లేయర్స్లో ఉన్నారు. ఇప్పుడు దివ్య ఆత్మలు జాగృతం అవుతూ ఉంటే జ్ఞానం వినిపించటం జరుగుతుంది, జీవితమే మారిపోతూ ఉంటుంది. అయితే కంటికి కనిపించేటువంటి ఈ స్థూల జగత్తు సత్యమని ఎలా అనుకుంటున్నారు, అలాగే సూక్ష్మ జగత్తు కూడా సత్యమే, దాని అస్తిత్వం కూడా ఉన్నది. కారణ జగత్తు భలే ఇంకా సూక్ష్మంగా ఉండి కంటికి కనిపించకపోయినా అది సత్యమే, దాని అస్తిత్వము ఉంది. ఇలాగే వేరు వేరు లోకాల్లో లేయర్స్లో అనంత అనంతమైనటువంటి ఆత్మలు ఉన్నారు, అనంత అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి, అనంత అనంత గెలాక్సీలు ఉన్నాయి, యూనివర్సులు ఉన్నాయి, మల్టీ యూనివర్సులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కనిపించే రోజు అతి త్వరలో వస్తూ ఉంది, సమయ పరివర్తన అయిందనుకోండి తప్పకుండా జరుగుతుంది. కాబట్టి మీరు ఈ జ్ఞానం ద్వారా చక్కటి విషయాలను తెలుసుకోండి. ఇవి కొట్టిపారేసేవి కాదు, మజా కూడా కాదు. దీనిలో నుంచి మనం మంచిని, వారి యొక్క స్థితిని అర్థం చేసుకుంటే మనం ధారణ కూడా చేయాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. అందుకని ఏదైతే లైవ్ షోలో మనం రోజు చెప్పుకుంటూ ఉన్నామో ఆ యొక్క విషయాలను మీరు మాటి మాటికి మన చింతన చేయండి, వినండి, వినిపించండి, షేర్ చేయండి. ఇలాగా అందరినీ మేల్కొల్పిన వాళ్ళుగా అవుతూ ఉంటారు. జాగృతమైతేనే కదా మీకు శుభోదయం జరిగేది. ఎప్పుడు మీరు మేల్కొంటే అప్పుడే శుభోదయం అంటారు కదా. కాబట్టి జ్ఞానసూర్యుడు ఉదయించే ఉన్నాడు బేహద్ బాపు. ఆయన ద్వారా జ్ఞానం అయితే అనంత అనంత విశ్వాల వరకు వెళ్తూనే ఉంది. అక్కడ ఆత్మలు వింటూనే ఉన్నారు, ఇక్కడ బేహద్ పిల్లలు తెలుసుకుంటూనే ఉన్నారు. 33 కోట్ల దేవతలు మళ్ళా మేల్కొనే సమయం కూడా ఆసన్నమైంది. ఈ వీడియోలు వింటున్నటువంటి మీరు కూడా తెలుసుకొని దివ్య జ్ఞానాన్ని పొందండి, మీ జీవితాన్ని పరివర్తన చేసుకోండి. ఎందుకు భూమి మీదకి వచ్చారో, ఎందుకు జన్మ తీసుకుంటున్నారో తెలుసుకొని సాధనతోటి సమాధి స్టేజ్కి చేరుకోండి, తేలికగా కష్టం లేకుండా. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో రోజు బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు
మా దివ్య సందేశాలు అనంతభై లైవ్ ఎపిసోడ్స్ తెలుగులో పురుషార్థానికి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి. వీటిని మీరు పొందాలి అంటే నోటిఫికేషన్ రూపంలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో పొందండి. మా ఛానల్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లో చూసినట్లయితే అద్భుతమైనటువంటి జ్ఞానం మీ సొంతమవుతుంది. మీరు ముక్తి జీవన్ముక్తే కాదు, గృహస్థంలో ఉంటూ కూడా మరి సమాధి స్టేజ్ని తేలిగ్గా మీరు పొందగలుగుతూ ఉంటారు. అచ్చా, పరమశాంతి, నమస్తే.